పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా స్థానిక కోదాడ పట్టణ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్థానిక అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో స్థానిక తిరుమల బ్లడ్ బ్యాంక్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ వారి ఆధ్వర్యంలో బ్లడ్ ని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఎదుటి వారికి సహాయపడే విధంగా ఉండాలని తెలిపారు. నేటి సమాజంలో చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించారంటే చదువుపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, డాక్టర్ శ్రీపతి రెడ్డి పలువురు పాల్గొన్నారు. చిన్నగా మన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారం దినం 21st అక్టోబర్ సంస్మరణ దినంగా మనం అమరవీరుల సంస్మరణ జరుపుకుంటున్న క్రమంలో ఈరోజు పురస్కరించుకొని రక్తదానం చేయడం ఇక్కడ జరపడం జరిగింది. అందులో ముఖ్యంగా కోదా డిఎస్పీ గారు మరియు కోదా రూరల్ టౌన్ అండ్ హుజూర్నగర్ సిఐ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊహించని విధంగా నక్సలిజములు లేని ఈ ఏరియాలో సూర్యాపేటలో సివి ఉగ్రవాదులు అనుకోకుండా వారితో పోరాటం చేసి మహేష్ మరియు లింగాయ వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది. అలాగే నక్సలైట్ పోలీస్ స్టేషన్ అటాక్లో తీవ్రవాద పోలీస్ స్టేషన్ అటాక్లో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో బడేసి సాబ్ అని చెప్పి చనిపోవడం జరిగింది. అలాగే మన దగ్గర నుంచి కూడా కోదాడ నుంచి కూడా వెంకటరత్నం అని మరియు వెంకటేశ్వరులు ఇద్దరు కూడా అమరులు అవ్వడం జరిగింది. వారి ఆశయ సాధన కోసం వారి త్యాగాలని వాళ్ళ ప్రాణ త్యాగానికి ఒక మచ్చుగా రక్తదానం చేస్తూ వారిని స్మరించుకుంటూ వారు ఎప్పుడు మాలో అలాగే ముఖ్యంగా ఈ నోబెల్ కాజ్ అంటే నోబెల్ కాజ్ మా పోలీసులు మరియు అలాగే మాకు తోడ్పడుతున్న సానా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రక్తదానం చేసిన అందరికి కూడా మా జిల్లా పోలీస్ తరఫున మా అందరి నా తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్న వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే, పునర్జీవనం ఇవ్వటం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సూర్యాపేట కోదాడ మనకి ఈ జిల్లా ఈ కొత్త నేషనల్ హైవే ఉండటం వల్ల రెగ్యులర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్స్తో ఎమర్జెన్సీ బ్లడ్ నెసెసరీ వస్తుంది.
ఈ అవసరాల కోసం మనము రక్తదానం చేయడము అండ్ మోర్ ఓవర్ రక్తదానం చేసిన దానికంటే అది కరెక్ట్ టైంకి ఆపదలో ఉన్నవారికి అందడం ఇంకా ముఖ్యం. అది రెడ్ క్రాస్ వారు చేస్తున్నారు. రెడ్ క్రాస్ వారు ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని ఈ వాళ్ళు తోడ్పాటు చేసి తోడ్పడుతూ ఈ రక్తాన్ని బ్లడ్ బ్యాంక్లో ప్రొటెక్ట్ చేసుకుని దాన్ని స్టోర్ చేసి ఆపదలో ఉన్నవారికి కరెక్ట్ టైంలో రైట్ టైమింగ్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఆ రైట్ టైంలో వాళ్ళకి అందించడంలో ముందుంటున్నారు కాబట్టి వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే